నేను బంగారం సినిమా పోయినా, నాకు నచ్చింది పంజా సినిమా. పవన్ కళ్యాణ్ గారిని చూసా చాలరా బాయ్. మాకు సినిమా హిట్తో పట్టదో మాకేంది, స్టోరీలు పక్కన పెట్టండి. పవన్ కళ్యాణ్ గారికి అనిపించారా? ఆయన మేనరిజం అనిపించిందా? ఆయన స్క్రీన్ మీద నిలబడితే చాలు బ్రో. అన్న, మేము డైహార్డ్ ఫ్యాన్స్ కాదన్నా, భక్తులం. ఇప్పుడు పార్టీ పరంగా ఒకటే చెప్తున్నాము, పవన్ కళ్యాణ్ గారు సినిమాల పరంగా ఎంజాయ్ చేస్తాం, రాజకీయ పరంగా మేము ఓట్లు వేస్తాం. ఈసారి ఖచ్చితంగా ఓట్లు వేస్తారు, తమ్ముళ్ళు కూడా అన్నలు కూడా ఖచ్చితంగా అవుతారు, బాబు గారు వస్తారు. సో ఇంకోటి, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వన్ బ్లాగ్ గైస్. ఈ రోజు మనకు వచ్చేసి ఖుషీ మూవీ తోటి, ఖుషీ మూవీ చూడడానికి వచ్చిన బాయ్స్. అవును బాయ్, అవును అవును, ఖుషీ అని చెప్పి కొరమని ఇంకొచ్చాడు. అది అదేం కావాలి బాయ్. టాలీవుడ్ కింగ్. ఇంకా నెక్స్ట్ ఇంకా వచ్చే హర్యానా వేరే ప్యాన్ ఇండియన్ సినిమా అయితే అదే మామూలుగా డబ్బింగ్ సినిమా, అదే డబ్బింగ్ సినిమాలు అవి తీస్తేనే పవన్ కళ్యాణ్ గారు హిట్. ఇంకా మామూలుగా ఇలా ఒరిజినల్ సినిమాలు హర్యానా వీరమ్మలు లాంటి సినిమాలు తీస్తే మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ముందు ప్రసాద్ ఐమాక్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇందాక వ్యాపారం చూసిండు ఇందాక. సో హర్యానా మళ్ళీ కూడా మళ్ళీ ఇడనే వస్తాం, ఇడ తర్వాత సుదర్శన్ రైట్. సో ఏంటంటే ఓవరాల్ గా చెప్తున్నాం కదా, ఈ సినిమా అయితే నేను 2001లో చూడలేదు. సో ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ. నా ఖుషి అంటే ఆ పేర్లోనే ఉంది అన్న, ఖుషి ఖుషి అయిపోయింది ఒక్కసారిగా. సో ఏంటంటే మాకు నచ్చిన సీను, మాకు నచ్చిన సీను తెలుసు కదా, అదొకటి యాటిట్యూడ్ ఒకటి. ఇంకా చిన్ని పొడ్డు సీను చాలైతే ఇంకా అది చూడగానే దిల్ ఖుషి అయిపోయింది. సో భూమిక అండ్ మన పవన్ అన్న కాంబినేషన్ సూపర్. సో ఇలాంటిది మళ్ళీ ఎప్పుడు రాదు కాబట్టి, ఎందుకంటే మేము కూడా చూడలేదు. ఇప్పుడు ఇంకా ఆయనకి యూత్ పెరిగిర్రు, సో అప్పట్లో కంటే ఇప్పుడు ఇంకా పెరిగారు కాబట్టి ఫ్యాన్స్కి అయితే ఇది ఒక పండగ. ఇంకా ఇదనే కాదు, హరిహర వీర మల్లు మీరు ఎంత తొందరగా షూటింగ్ కంప్లీట్ చేసి మాకు ఇంకా మనకి హిట్ పట్టు ఉండదు. ఆయన ఎప్పటికీ అక్కడ ఉంటాడు. ఇంకా ఓవరాల్ చెప్తున్నాం భయ, మొన్న తమ్ముడు రిలీజ్ చేసారు, రీ రిలీజ్ జల్సా చేసారు, ఇప్పుడు ఖుషి చేసారు, దానికి దీనికి తేడా ఏం లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ చాలా మంది అంటారు పవన్ కళ్యాణ్ గారికి 18 సంవత్సరాలు ఎన్నో ఫ్లాప్లు ఉన్నాయని చెప్పి. నా దృష్టిలో ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాదు. నా దృష్టిలో నేను బంగారం సినిమా పోయినా, నాకు నచ్చింది పంజా సినిమా. పవన్ కళ్యాణ్ గారిని చూసా చాలరా బాయ్. మాకు సినిమా హిట్తో పట్టదో మాకేంది, స్టోరీలు పక్కన పెట్టండి. పవన్ కళ్యాణ్ గారికి అనిపించారా? ఆయన మేనరిజం అనిపించిందా? ఆయన స్క్రీన్ మీద నిలబడితే చాలు బ్రో. అన్న, మేము డైహార్డ్ ఫ్యాన్స్ కాదన్నా, భక్తులం. ఇప్పుడు పార్టీ పరంగా ఒకటే చెప్తున్నాము, పవన్ కళ్యాణ్ గారు సినిమాల పరంగా ఎంజాయ్ చేస్తాం, రాజకీయ పరంగా మేము ఓట్లు వేస్తాం. ఈసారి ఖచ్చితంగా ఓట్లు వేస్తారు, తమ్ముళ్ళు కూడా అన్నలు కూడా ఖచ్చితంగా అవుతారు, బాబు గారు వస్తారు. సో ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక సైగ చేస్తే మాత్రం సునామీలో లేవట్టుకుని దింగేస్తాం. ఈ పేటిఎం కుక్కలని ఖబర్దారు బిడ్డ రాసుకోండి. జై హింద్. వెల్కమ్ టు న్యూ వన్ వీడియో గైస్. ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ది మూవీ గైస్ ఈరోజు రిలీజ్ అయింది. 31 మన న్యూ ఇయర్కి రిలీజ్ చేశారు. ఖుషి మూవీకి అయితే చూసేద్దాం గైస్. మా ఫ్రెండ్స్ మాతో పాటు మా ఫ్రెండ్స్కినే ఉన్నారు చూడండి, అక్కడ ఫ్యాన్స్ ఇంకా చాలామంది ఉన్నారు. నేను లాస్ట్లో తీసుకుంటున్న వీడియో అయితే మనం లాస్ట్లో వీడియో తీసుకుంటున్నాం. ఆల్రెడీ కొన్ని క్లిప్లు తీసుకుని ఆ క్లిప్లు చెప్పేద్దాం గైస్.
వ్లాగ్ చేస్తున్న టైంలో ఒక అందమైన అమ్మాయి అయితే కనిపించింది. ఆ అమ్మాయితో ఒక చిన్న వ్లాగ్ అయితే చేసి ఆ వ్లాగ్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి వీడియోకి. భయ్యా ఖుషీ సినిమాకి వచ్చిన భయ్యా గుడ్ డవాల్గా ఉందని చెప్పనా.